మచిలీపట్నంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరవధిక సమ్మెలో భాగంగా విజయవాడలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేసి మచిలీపట్నంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు. సుమారు 2000 మంది అంగన్వాడీ కార్యకర్తల్ని తెల్లవారుజామున పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు. ఉదయం నుండి ట్రైనింగ్ సెంటర్లో పెట్టిన అంగన్వాడీలకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకపోవడంతో వారంతా ట్రైనింగ్ సెంటర్లో ఆందోళనకి దిగారు. ట్రైనింగ్ సెంటర్లో ఉన్న వారిని పరామర్శించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ, సిపిఎం, సిపిఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి అక్కడ దారుణంగా లాగేసి పడేసి మమ్మల్ని బస్సులో ఎక్కించి తీసుకొచ్చారు. మొత్తం రోజు లేదు, ఏమీ లేదు, లగేజ్ లేవు, ఏమీ లేవు. నిర్మానుషంగా అసలు ఈ స్థలం ఏంటప్పుడు మాకు తెలియని ప్లేస్లో తీసుకొచ్చారు మా అంగన్వాడీ వాళ్ళని. మేము న్యాయమైన కోరికల కోసం పోరాడుతాం. 1000 రూపాయలు పెంచినా చాలు అనుకుని మేమే అనుకున్నా. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి మా మీద కనికరం లేదు. ఈ 11000 జీతాలు భార్య 11000కి ఏం బతుకుతాం, ఏం తింటాం అసలు. రాష్ట్ర వ్యాప్తంగా మేము శాంతియుతంగా 40 రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది. మేమేమో గొంతమ్మ కోరికలేమి కోరలేదు. అంగన్వాడీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి కరిపించేస్తారు అంగన్వాడీ వర్కర్లు. ఆ విషయం చరిత్ర రుజువు చేసిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమడిగామని చెప్పేసి మేము అసాంఘిక శక్తుల్లోకి కనబడుతున్నామా? మా దగ్గర ఏమైనా బాంబులు ఉన్నాయా, లేకపోతే కత్తులు ఉన్నాయా? అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? న్యాయంగా మేము బీఆర్టీఎస్ రోడ్లో శాంతియుతంగా కూర్చుని ధర్నా చేస్తామని చెప్పేసి చెప్పాం. ఏమడిగావు? నువ్వు చెప్పిందే అడిగావు. అయ్యా, నువ్వు తెలంగాణ కంటే వేతనం పెంచుతామని చెప్పేసి అన్నావు. ఎంత పెంచుతారో స్పష్టంగా చెప్పండి, మా సమ్మె విరమిస్తామని చెప్పేసి అంటున్నారు అని చెప్పాం. కానీ వేతనం ఎంత పెంచుతారో చెప్పరంట. జూలై తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, అప్పుడు పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. జూలై ప్రభుత్వం తర్వాత మీ ప్రభుత్వమే వచ్చింది అని చెప్పేసి మీరు ఎలా చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రకంగా మీరు పరిపాలన చేస్తే మీ ప్రభుత్వం రాదు, జగన్ ప్రభుత్వాన్ని రానివ్వరు ప్రజలు. ప్రజాపాలన అని చెప్పేసి పేరు చెప్పుకుంటూ ప్రజలు రోడ్డెక్కి పరిపాలన చేస్తుంటే అరెస్టులు చేస్తావా, టెర్మినేట్ లెటర్లు ఇస్తావా? ఎక్కడన్నా చిగ్గుందా? పోలీసులు అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి కలెక్టరేట్లు ముట్టినప్పుడు నిర్బంధాన్ని ప్రయోగించి ఫెయిల్ అయ్యావు. అలాగే ఎమ్మెల్యేలు ముట్టేటప్పుడు నిర్బంధాన్ని ప్రయోగించి ఫెయిల్ అయ్యావు. మీ మినిస్టర్ ఇళ్ళలు ముట్టేటప్పుడు ప్రయోగించి ఫెయిల్ అయ్యావు. వాళ్ళకి సంబంధం లేని ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి నవ్వులలో నలుగురిలో నవ్వులు పోలయ్యావు. అయినా నీ ప్రభుత్వానికి సిగ్గులేదు. మీ యస్మాని తుస్తనిపించి అంగన్వాడీ వర్కర్లు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పావు. వ్యాప్తంగా అంగన్వాడీలు 42 రోజుల నుంచి ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాము. ఎటువంటి మార్పు లేనందువల్ల మేము చేసిన సంతకాలు, కోటి సేకరణ సంతకాలు తీసుకురావాలని పిలుపునివ్వటంతో రాజధాని విజయవాడ రావడం జరిగింది. నీకు పరిపాలన చేయటం అంగన్వాడీ చేతకాపోతే చెప్పు. అంగన్వాడీలు అంటే భయం అయితే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి దీక్షలో ఉన్న వాళ్ళని, శిబిరంలో ఉన్న వాళ్ళని లైట్లు ఆర్పేచి చుట్టూ రౌండ్ అప్ చేసి మీడియాను కూడా లేకపోకుండా బస్సులని రౌండ్ పెట్టి నువ్వు ఎక్కించు రావటం అంగన్వాడీలు అంటే నువ్వు భయపడుతున్నావా? ఇదేనా నీ పరిపాలన? నీకు చేత పరిపాలన చేయటం చేతకాపోతే నువ్వు వదిలేసేయి. పోలీసులు నానా బీభత్సంగా మహిళలను లేకోకుండా ఈ చెయ్యబ్బు
ఎంత బాధగా ఉందంటే నీకు నువ్వు అట్లా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసావా, మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఇంతటితో మా పోరాటం ఆగదు. నువ్వు పతనం అయ్యే రోజు దగ్గరకు వచ్చింది. నువ్వే నువ్వు ఎన్నో బట్టలు నొక్కుంటున్నావే, నీ ఇంటి దగ్గర సెట్టింగ్ పెట్టుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావే, వైజాగ్ లో 500 కోట్ల రూపాయలతో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావే. మేమేం అడిగాము? మేము చేసే సమాన పనికి సమాన వేతనం అని అడిగాము. నీ అని రాజ్యాలు ఇమ్మని అడిగామా? కనుక గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, 106,000 మంది ఊసరు నీకు తప్పకుండా తగులుద్ది. రేపు నువ్వు మేము చూసుకుందాం, మా ఉద్యోగాలు పోతే నీ కుర్చీ ఉంటుందని నీవు భ్రమపడుతున్నావేమో. దయచేసి ఈ 106,000 మంది నిన్ను ఏం చేస్తారనో కూడా మాకు తెలుసు. ఉన్నటువంటి అంగన్వాడీలు 42 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తా ఉంటే ఆమరణ నిరాహారం చేస్తా 5 రోజుల తర్వాత అర్ధరాత్రి పూట దొంగల్లాగా ఈ ప్రభుత్వము అంగన్వాడీలను లైట్లు ఆఫ్ చేసి 2 గంటల నుంచి కాపు కాసి 3 గంటల మధ్యలో మహిళలు మగ పోలీసులు చేతులేసి ఈడ్చకచ్చి బస్సులు ఎక్కించినారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమి ఉండదు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఎట్లున్నదో అంతకంటే ఎక్కువగా ఈ రోజు జరిగింది. మేము గతంలో అయితే పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళం బ్రిటిష్ ప్రభుత్వం ఇలా ఉండేదని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కంటే అధ్వానంగా వ్యవహరిస్తా ఉంది. ఈ రోజు సిగ్గుండాల మహిళలు ఈ రోజు రాష్ట్రంలో 42 రోజులుగా ఆడవాళ్ళు ఈ రోజు యుద్ధం ప్రకటించినారంటే ఇంతకంటే ఇంకా వేరే చిన్నతనం ఏం లేదు.